హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను కమల. వెల్కమ్ టు మా బృందావనం. సో ఈ మొక్క కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి టేబుల్ నేమ్ ప్లాంట్ అన్నమాట. సో ఆల్రెడీ మన వీడియోలు చూసే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే దీని నుంచి చాలాసార్లు మనం హార్వెస్ట్ చేయడం జరిగింది కదా. సో హార్వెస్టింగ్ వీడియోస్ అన్నింటిలో కూడా ఈ ప్లాంట్ ఉంది. దీన్ని ఇప్పుడు ఏంటంటే నేను ప్రాపగేట్ చేద్దాం అనుకున్నాను. సో దానికోసం అని చెప్పి ఎయిర్ లేయర్ మెథడ్లో నేను ఈ ప్లాంట్ ఒక స్టెమ్ నుంచి వేరే కొత్త ప్లాంట్ని అనేది తయారు చేసుకున్నాను అన్నమాట. సో ఆ ప్రాసెస్ ఎలా చేశాను అనేది నేను రికార్డ్ చేయడం మర్చిపోయానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే రూట్స్ ఎలా ఫామ్ అయినాయి ఈ మెథడ్ ద్వారా, సక్సెస్ అయ్యామా లేదా, అండ్ దాన్ని ఎలాగ రిపోర్టింగ్ చేసుకోవాలి. సో ఇలాంటి విషయాలు మాత్రం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ ప్లాంట్ని ఎయిర్ లేయరింగ్ మెథడ్లో డెవలప్ చేద్దాం అనుకున్నానండి. సో దానికోసం నేను ఒక హెల్దీ స్టెమ్ తీసుకొని దానికి ఈ పైన ఉన్న 2-3 లేయర్స్ అనేవి మనం చిన్న ఒక హాఫ్ ఆ మిడిల్లో చూసారు కదా, ఆ ప్లేస్ ఎంత ఉందో అంతవరకు అయితే మనం అవుటర్ లేయర్స్ అనేవి రిమూవ్ చేయాలన్నమాట. జాగ్రత్తగా రిమూవ్ చేసిన తర్వాత అక్కడ మనం మట్టితో కానీ దేంతో అన్న కవర్ చేసి చేయాలి. అండ్ ఎవరి దగ్గరైనా ఒకవేళ రూటింగ్ హార్మోన్ ఉంటే యూస్ చేయొచ్చు, లేదంటే ఇంకేవైనా లైక్ ఆలోవేరా కానీ, బనానా కానీ, ఆనియన్ కానీ, న్యాచురల్ రూటింగ్స్ హార్మోన్స్ ఉంటాయి కదా, సో అవి కూడా అప్లై చేసి మనం అక్కడ పై బెరడు తీసిన దగ్గర అప్లై చేసి అప్పుడు మనం కోకోపిట్ కానీ ఏదైనా అక్కడ పెట్టేసి ఏ తగలకుండా ప్యాక్ చేసి ఉంచితే 45 డేస్లో మనకి ప్లాంట్ అనేది తయారవుతుంది అన్నమాట. సో ఇది నేను అలాగే తయారు చేశాను. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను ఎలా చేశాను అనేది. సో అదే వీడియో తీయడం మర్చిపోయానని చెప్పాను కదా. సో ఈవేళ ఎంతవరకు సక్సెస్ అయ్యామనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో ఈ అవుటర్ లేయర్ అనేది, సో ఎక్కడి వరకు అయితే నేను ఎయిర్ లేయరింగ్ చేశానో అది కిందని స్టెమ్ కట్ చేసి అక్కడి నుంచి నేను దాన్ని తీసుకొచ్చి రిపోర్ట్ చేస్తున్నాను అనమాట. సో ఆ పైన కవర్ ఏదైతే మనం ప్యాకింగ్ యూజ్ చేసామో అవుటర్ కవర్ అనేది రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసిన తర్వాత రూట్స్ ఒకసారి చూడండి ఎలా వచ్చినాయో ఏంటో కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది. సో పై రూట్స్ చూసినట్లయితే చూసారు ఎంత బాగా వచ్చినాయో చక్కగా రూట్స్ అన్నీ. అండ్ ఇది కొంచెం డ్రై అయింది కదండి, సో అలా డ్రై అవ్వకూడదు అనమాట, ఇది కూడా ఇంకా తేమగా ఉండాలి. సో నేను మధ్యలో చూసుకోవడం మర్చిపోయాను. ఇది నేను పెట్టడం వచ్చేసి జూలై 10 అలా పెట్టానండి. యాక్చువల్గా 45 డేస్కి రెడీ అయిపోతుంది. నేను తీయడం లేట్ అనమాట, కొంచెం లేటుగా కట్ చేయడం జరిగింది, ఎందుకంటే నాకు కంపోస్ట్ అది రెడీగా లేకపోవడం వల్ల తీయలేదు. సో ఆ కిందని ఎక్కడైతే కట్ చేసామో అక్కడికి మనం వేరే పాట్లోకి అనేది రెడీ చేసుకొని ఉంచుకుంటే, చిన్న పాట్లో పెట్టుకోవాలండి ఫస్ట్. పెట్టుకొని కొంచెం షేడ్లో ఉంచినట్లయితే ఒక 10 డేస్ షేడ్లో ఉంచి కొంచెం సర్వైవ్ అయిన తర్వాత అప్పుడు మెల్లిగా సన్కి దాన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు అనమాట. సన్ తగిలేలాగా బయట పెట్టుకున్నట్లయితే మెల్లిగా ప్లాంట్ అనేది మీకు హెల్దీగా తయారైపోతుంది. సో మనకి ఏదైనా కొన్ని వెరైటీస్ బాగా నచ్చుతాయి కదండి, సో అలాంటి వాటికి మనం ఇలాగ ఎయిర్ లేయరింగ్ ద్వారా చేసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఈ ప్రాసెస్ ద్వారా ఏంటంటే మదర్ ప్లాంట్కి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో, సో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ ప్లాంట్కి వస్తాయి. అండ్ ఆ ప్లాంట్ ఏజ్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో చూసారు కదండి, ఇది వెల్ట్ వీడియో మీకు అందరికీ నచ్చుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.